తూర్మగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఎంఆర్వో కార్యాలయం ఎదుట జనసేన నాయకులు కార్యకర్తలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు నివ్ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు జనసేన నాయకులు వెల్లడించారు ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా అమలాపురం బీజేపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ మానేపల్లి అయ్యాజీ వేమా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టిన జన సైనికులకు బీజేపీ నేతలు పూలదండలు వేసి సంఘీభావం ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి పంట పండించుకున్న రైతు దానికి వీలైనవి చోట అమ్ముకునేటువంటి అధికరేట్కి అమ్ముకునే రీతిగా చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సంక్షేమాన్ని విడిచి కార్యకర్తల యొక్క భోగభాగ్యాల గురించి ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నెవర్ తుఫాను కారణంగా రైతులు అనేకమంది నష్టపోయారు పంట రైతు పొలం ఉన్న రైతు కంటే పంట పండించే రైతు ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది రైతుకి అడ్వాన్స్ ఇచ్చి కౌలుకు తీసుకున్న రైతు కౌలు రైతు ఎవరైతే ఉన్నారో పంటను కోసుకోలేని పరిస్థితి కోసుకున్న పంట ధాన్యం కుప్పలుగా పంట పొలాల్లో ఉండిపోవటం వల్ల ఈ వర్షపు నీరు వల్ల తడిసిపోయి ముద్దైపోయి పంటను ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది తక్షణం ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో రైతులు అకౌంట్లో వేసేది ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేసి ఈరోజు ఆయన కూడా నిరాహ దీక్షలో ఉన్నారు ఆయన మద్దతుగా జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక నియోజకవర్గాల్లో మండలాల వారీగా వారు కూడా నిరాహ దీక్ష చేస్తున్నారు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఈరోజు పార్లమెంట్లో రైతు బిల్లులపై మూడు బిల్లులు పెట్టడం జరిగింది రైతుకి ఎంతో ఉపయోగపడే బిల్లులు ఇవి ప్రతి రైతు కూడా ఈ బ ఈ బిల్లుల పట్ల ఆలోచించవలసిన అవసరం ఉంది రైతు ఈరోజు ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి నా ఇలాగ నా తుఫాన్ల పట్ల నష్టపోయినప్పుడు రకరకాల విషయాలు చెప్తూ ఉంటాయి వరిని మద్దతు ధర కొనటం అనేది అని చెప్తూ ఉంటాయి కానీ పూర్తి స్థాయిలో ఈ మద్దతు ధర కానీ ఇది కానీ ఇవ్వడం కానీ జరగదు ఈరోజు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల్లో మూడు కూడా చాలా ఉపయోగపడే బిల్లులు ఇక్కడ నుంచి నేరుగా రైతు రాజోల ప్రాంతంలో ఏదైనా వ్యవసాయ ఉత్పత్తి కనుక పండించే పండించే అదే ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితి ఈ బిల్లులు కల్పించడం జరిగింది ఈ ప్రాంతంలో మన కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా కోకోనట్ వరి ముఖ్యమైన పంటలు అలాగే ఇతర ప్రాంతాలకి మనం ఈ కోకోనట్ని తీసుకుని ఇతర రాష్ట్రాలకి నేరుగా రైతే తీసుకెళ్ళి అక్కడ మద్దతు ధరకు అమ్ముకోవడం జరుగుతుంది ఈ ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలు రకరకాలైన రాద్ధాంతాలు ఈ బిల్లుల పట్ల చేస్తున్నాయి రైతుల్ని ఈరోజు నివర్ తుఫాన్ కారణంగా మరి రాష్ట్రంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్న తరుణంలో మరి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారికి సహాయం చేయాలని తక్షణం సహాయం చేయాలని చెప్పి ఈ దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా చెప్తున్నటువంటి ప్రభుత్వం ఎంతవరకు కూడా సహాయం ఏ రకంగా కూడా అందించలేదు మరి ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయలు నష్టపోయినటువంటి రైతులు అలాగే కౌలు రైతులు చూసుకుంటే తీవ్రమైన నష్టము ఉన్నారు మరి వాటన్నిటినీ కూడా తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి అలాగే కౌలు రైతులకి మరి తగిన పరిష్కారం చూపించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం పదివేల రూపాయలు అందరికీ నమస్కారం అండి నా పేరు మంగళంపల్లి ఆంజనేయవర ప్రసాద్ మాది రాజుల నియోజకవర్గం ఈ రోజున మరి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము రైతులకి ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని ఈ దిశ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి గత ప్రభుత్వాలు మారుతున్న రైతు కష్టాల మట్టికి మారట్లేదు రైతే రాజు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కానీ అవి కళ్ళబొల్లి మాటలు కానీ మిగిలిపోతున్నాయి ఇవాళ కౌలు రైతులు ఎంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారంటే వారికి గిట్టుబాటు లేక పంట చేతికి వచ్చే పంట కూడా ఈ తుఫాను కారణంగా అయిపోవడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి మరి ఈ రోజున ఎలా కలిగిందంటే దానికి కారణం గత పాలకులు పొడవుల పాలకులు వారి నిర్లక్ష్యమే ఈ విధంగా జరుగుతోంది తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు ఈ ముప్పై ఐదు వేల రూపాయల ఎకరానికి పరిహారం చెల్లించాలని చెప్పేసి